friends, welcome back to my channel PRM TALKS. Nenu ee video lo plastic covers leda plastic bags ni prepare chesara vaatito garland ela prepare cheyalo meeku ee video lo chupistanu. Oka vela manaku plastic covers avi lekapothe books ki wrappers vaadtam chusara adi kuda use cheyochu. Punado prasthaniki covers levu kabatti nenu idi use chestunnanu. First manam oka cardboard teeskovali. దాన్ని ఇలా లీఫ్ షేప్ చూసారా ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇవన్నీ ఇంతింత సైజెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అందుకు ఫస్ట్ మనం ఏదైనా చూసారా దీన్ని మనం ఫస్ట్ ఒక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్లే ఇది మనకు ఫిట్ అయ్యేలా ఉండాలన్నమాట. అప్పుడు మనం ఇంకా ఇలా కొన్ని ఫోల్డ్స్ చేసేసుకోవచ్చు. మనం ఒక్కొక్కసారి అంటే ప్రతిసారి ఇలా చూసి కట్ చేసుకోలేము కాబట్టి ఇట్లా మొత్తం ఫోల్డ్ చేసేసి ఒకేసారి మనం కట్ చేసేసుకోవచ్చు. మన సిజర్ ఎంత కట్ అవుతుందో అంత వరకు మనం ఫోల్డ్ చేయొచ్చు. ఈ తర్వాత ఇంకా ఇది కట్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఒక పెన్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఆ పీస్ని పెట్టేసి మనం ఇలా తీసుకోవాలి. చూసారా ఇక్కడ వచ్చింది. ఇలా మొత్తం మనం తీసుకోవాలి. మనం ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనం మార్క్ చేసినట్టుగానే కట్ చేసుకోవాలి. మనం ఇలా కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం అన్నీ ఒకే షేప్లో వస్తాయి. ఇలా మొత్తం అన్ని కట్ చేసుకోవాలి. ఇది మనం చేస్తున్న గార్లాండ్ సైజుని బట్టి మనం ఎన్ని పీసెస్ తీసుకోవాలి, ఎన్ని కట్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మనం ఒక నీడిల్ తీసుకొని దానికి థ్రెడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన వీటిని ఇలా ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ ఇలా ఫోల్డ్ చేస్తాం చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నీడిల్ని మనం ఎక్కించుకోవాలి. ఇలా మనం ఇట్లా పట్టుకొని ఎక్కించుకోలేదు అనుకుంటే ఒక థర్మాకోల్ ఉంటుంది చూసారా, దానికి ఇలా మనం ఫిట్ చేసేసుకొని మొత్తం ఎక్కించేసుకోవచ్చు. నాతో అది లేదు కాబట్టి నేను నార్మల్గా నేర్పిస్తున్నాను. ఇంకా మనం మొత్తం ఆరెంజ్ కలరే యూజ్ చేయకోకుండా మధ్యలో వైట్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలా మొత్తం మనం చేసేసుకోవాలి. ఇలా మొత్తం మనం చేసుకుంటూ వెళ్ళాలి. మీకు మరీ మొత్తం అయిపోయాక చూపిస్తాను. If you like this video, please do like, share and subscribe to my channel. Thank you for watching.